49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. క్రికెట్ అంటే సహజంగా రెండు కాళ్ళు రెండు చేతులు పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే క్రికెట్ ఆడగలరు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్రికెట్ లో అట్లా అంటే అత్యంత వేగంగా బాల్స్ వేయడం కానీ అలాగే కానీ ఫీల్డింగ్ కానీ అన్నీ కూడా చాలా కఠినంగా ఉండే. క్రికెట్ ఆడాలంటే శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆడతారు. ఫక్రుద్దీన్ తనకు రెండు కాళ్ళు లేకపోయినప్పటికీ వీల్ చైర్ క్రికెట్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతా ఫక్రుద్దీన్ ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మామూలుగా ఈ వీల్ చైర్లో క్రికెట్ ఆడడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? నేను 2017 నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీల్ చైర్ క్రికెట్ ఆడడము. అంటే చిన్నప్పటి నుంచి దీని క్రికెట్ మీద ఆసక్తి ఉండడం వలన నాకు కూడా వీల్ చైర్ క్రికెట్ ఉందని తెలిసింది. తర్వాత తెలిసిన వాళ్ళతో కలవడం వల్ల ఇట్లా వీల్ చైర్ క్రికెట్ ఉందని నేను ఫస్ట్ కర్ణాటకలో పోయి బెంగళూరులో జరిగిన మ్యాచ్ను పార్టిసిపేట్ చేసినాను. అందులో కూడా బాగా ఆడినాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ టీంలో సెలెక్ట్ అయినాను. ఆంధ్రప్రదేశ్ టీంలో సెలెక్ట్ అయినాక కర్ణాటకతో, తెలంగాణతో, కేరళతో, తమిళనాడు, అట్లే రీసెంట్గా చూసుకుంటే ఆంధ్ర సౌత్ జోన్ టీంలో నేను ఒక సభ్యుడిగా సెలెక్ట్ అయినాను. అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాను. మళ్ళీ రీసెంట్గా అక్కడి నుంచి వచ్చినాక సౌత్ జోనల్ మ్యాచెస్ జరిగినాయి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ. దానిలో మంచి రన్స్ బౌలింగ్ చేయడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అంటే మామూలుగా క్రికెట్లో చూసుకున్నట్లయితే వేగంగా అంటే బాల్ స్పీడ్గా వస్తుంది, అలాగే ఫీల్డింగ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా రన్నింగ్లో పరిగెత్తాల్సిన పరిస్థితి. కానీ మీ వీల్ చైర్ క్రికెట్ గేమ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూసిన సాధారణ క్రికెట్ కన్నా వీల్ చైర్ క్రికెట్ చాలా కష్టమైనది చెప్పాలంటే. ఎందుకంటే అన్నీ వీల్ చైర్ మీద బ్యాటింగ్ చేయాలి, వీల్ చైర్ మీదనే ఫీల్డింగ్, వీల్ చైర్ మీద బౌలింగ్ చేయాలి కాబట్టి కష్టాంతరంగా ఉంటుంది. కానీ మనకి ఆ ఫీల్డ్లో ఉన్నంతసేపు మనం కూడా ఆడగలం అనే ధీమాతో ఉంటాం. ఎందుకంటే నేనే కాదు, చాలామంది వీల్ చైర్ క్రికెట్ 16 స్టేట్ల నుంచి వీల్ చైర్ క్రికెట్ ఆడవాళ్ళు చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. బౌలింగ్ ఇప్పుడు నార్మల్ పర్సన్స్ బౌలింగ్ ఎట్లా ఇస్తారో, స్పీడ్ ఫాస్ట్ బౌలింగు, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, అట్లే వీల్ చైర్ మీద కూర్చొనే చాలామంది నేను అందరం అట్లే బౌలింగ్ చేస్తాము. బ్యాటింగు, కీపింగు, వీల్ చైర్ నుంచే డ్రైవ్ కూడా చేస్తుంటాము బాళ్ళ కోసం, బౌండరీల కాడ అయినా కానీ. అసలు ఎక్కడ మనము డిజర్వ్డ్ పీపుల్ అనేది ఎక్కడ ఫీలింగ్ రాదు మనం ఫీల్డ్లో ఉన్నంతసేపు. మనం కూడా ఒక సాధారణ క్రికెట్ ఆడుతున్నంత ఫీలింగ్లో ఉంటుంది మనిషికి. ఎందుకంటే మనం కూడా ఒక జెర్సీ వేసుకొని ఉంటాం కాబట్టి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బౌలింగ్ వేసేటప్పుడు బాల్ ఎంత స్పీడ్లో వస్తుంది? స్పీడు ఇప్పుడు నార్మల్ క్రికెట్ కన్నా కొంచెం తక్కువనే వస్తుంది. కానీ అది మనకి నిలబడి వేసే వాళ్ళకి కొంచెం లెగ్స్ బ్యాలెన్స్ ఉండడం వల్ల స్పీడ్ రాస్తుంది. మనకి వీల్ చైర్ మీద ఉంటాం కాబట్టి అది ఒక స్పీడ్ ఉంటుంది. అంటే అలా బాల్ వచ్చినప్పుడు మీరు బ్యాట్తో ఆ బాల్ని టచ్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే బ్యాట్ కొట్టిన తర్వాత బౌండరీ కొట్టే లైన్లో ఒకవేళ బౌండరీకి వెళ్ళని పరిస్థితుల్లో మీరు రన్స్ కూడా చేసే ప్రయత్నాలు ఉంటాయా? ఉంటాయండి, కంపల్సరీ రన్స్ తీయాల్సిందే. మన టీంకి అవసరం ఉన్నప్పుడు సింగిల్స్ కానీ టుడీ కానీ తీయాల్సిందే. ఇప్పుడు మీరు నార్మల్ క్రికెట్లా చూస్తారో అట్లే వీల్ చైర్ కూడా సేమ్ అట్లే ఉంటుంది. దాంట్లో ఏం చేంజ్ ఉండదు. మామూలు నార్మల్ పర్సన్స్ నిలబడి ఆడుతుంటారు, మేము వీల్ చైర్ మీద ఆడతాం అంతే. అంటే ఇప్పుడు మామూలుగా గ్రీజ్ లైన్ అనేది ఉంటుంది మీరు బ్యాటింగ్ ఆడటం, ఈ వీల్ చైర్లో కూడా మీకు ప్రత్యేకంగా గ్రీజ్ లైన్ అనేది ఉంటుందా? అలాగే మీరు రన్నింగ్ చేసేటప్పుడు బ్యాట్ ఏమో అక్కడ పడేసి వెళ్తూ ఉన్నారు కదా, మరి ఆ గ్రీజ్లోకి ఎలా టచ్ చేస్తారు? మన గ్రీజ్లోకి మనకి వీల్ చైర్ ఉంది కదండి, ఈ వీల్ చైర్లో ఈ చక్రం కానీ దాంట్లో ఉంటే మనం రన్ కంప్లీట్ చేసినట్టు. అట్లే రన్నింగ్ కూడా వీల్ చైర్ మీదనే ఫాస్ట్ రన్ చేస్తాం. అంటే మీకు కూడా మామూలు క్రికెట్లో మాదిరే స్టంప్ అవుట్స్ అనేటివి ఉంటాయా కీపింగ్ చేసేవాళ్ళు? ఉంటాయండి, ఉంటాయి. ఇంకా సేమ్ నార్మల్ పర్సన్స్ ఎట్లా క్రికెట్ ఉంటుందో వాళ్ళు ఎట్లా ఆడతారో మాకు కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఓన్లీ ఒక డిఫరెంట్ వీల్ చైర్ మీద కూర్చొని ఆడతాం. అంటే ఇప్పటిదాకా మీరు అన్నీ మామూలుగా నేషనల్స్ కావచ్చు, రాష్ట్ర తరఫున కావచ్చు, ఎన్ని గేమ్స్లో పాల్గొన్నారు? నేను ఇప్పటికీ ఒక 10-12 మ్యాచ్లో పాల్గొన్నానండి. రీసెంట్గా 2022 కూడా ఇండియన్ సెలెక్షన్ క్యాంప్కి సెలెక్ట్ అయినాను. కానీ నా ఆర్థిక సుమత వల్ల వెళ్ళలేకపోయినాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆడుతున్నా కానీ ఇది నా సొంత ఖర్చుతోనే, నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయడం కానీ అట్లా నా సొంతంతో పెట్టుకోతున్నాను. ఎవరికాడి నుంచి నాకు సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు సపోర్టింగ్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్, మళ్ళీ ఈ నంది అకాడమీలో కోచ్ సార్ ప్రసన్న కుమార్ సార్, వాళ్ళ వల్ల నాకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు ఎప్పుడు కూడా ఏపీ గవర్నమెంట్ని ఆర్థిక సహాయం కావాలని చెప్పేసి అడగలేదా? లేదండి, అట్లా ఎప్పుడూ సంప్రదించలేదు. కానీ మనకి ఎట్లా పోవాలని కూడా ఒక ఐడియా అనేది లేదు. అంటే కర్నూలు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే ఈరోజు స్పోర్ట్స్ షాప్ చైర్మన్గా ఉన్నారు. ఆ షాప్ చైర్మన్ని కలిసి మీరు అడగచ్చు కదా?
ప్రయత్నిస్తున్నామండి, కంపల్సరీ కలుస్తాము, కలిసి మా ఇబ్బందులు సార్కి తెలియజేస్తాము. ప్రభుత్వం తరఫున నీకు ఎటువంటి సహాయం కావాలని కోరుకుంటున్నాను? ప్రభుత్వం తరఫున నాకు, నేను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అండి. నేను అంటే ప్రైవేట్ ఉద్యోగం లాంటిది, నాది కూలీ వేతన లాగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ చిన్న జాబ్ గవర్నమెంట్గా ప్రభుత్వం నుంచి లభించిన అది బాగుంటుంది. అట్లే నాకు ఇంకా ఈ క్రికెట్ ఆడాలంటే మనం ప్రత్యేకంగా వీల్చేర్ అనేది స్పోర్ట్స్ వీల్చేర్ ఉంటుంది, అది ఎంత లేకున్నా 35,000 ఉంటుంది. నేను అంత ఎఫర్ట్ చేయలేను కాబట్టి ఇలాంటి వీల్చేర్ మీద ఆడుతున్నాను. అలా గవర్నమెంట్ నుంచి అలాంటి సపోర్ట్ దొరికితే నాకు ఇంకా మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు అని నేను ఇది చేస్తున్నాను. చూశారు కదా అండి, ఇది వీల్చైర్లో క్రికెట్ ఆడడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నంతసేపు కష్టమైన పనైనా సరే క్రికెట్ ఆడుతున్న ఆనందంలో ఆ కష్టం ఏమీ కనపడదు. కాకపోతే క్రికెట్ ఆడాలని నా దగ్గర ప్రతిభ ఉన్నప్పటికీ తన ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి తన గురించి ఆలోచించి, ఇప్పటికి ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం చేస్తున్నాను, ప్రభుత్వం ఏదైనా సరే ఉద్యోగం ఇచ్చి అలాగే తనకు అవసరమైనటువంటి క్రికెట్ ఆడడానికి వీల్ చైర్ కావచ్చు, బ్యాట్లు కావచ్చు, అవన్నీ కూడా అత్యంత ఖరీదుగా ఉన్నందువలన నాకు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల అవన్నీ కూడా ఏదో ఉన్న దాంట్లోనే ఆడుతున్నాను. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే, దాతలైనా సరే సహాయం చేస్తే జిల్లాకి, రాష్ట్రానికి కూడా వీల్ చైర్ క్రికెట్లో ఆడి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి వీల్ చైర్ క్రికెటర్ బాబా ఫక్రుద్దీన్ కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు.